అట్లాగే మన సూరాయిపాలెంలో గౌలబడి పంచాయతీకి సంబంధించి సూరాయిపాలెంలో కోటి రూపాయలు వేయంతో కట్టినటువంటి ఒక బీసీ కమ్యూనిటీ హాల్కి ప్రారంభోత్సవం చేసుకున్నాం. అట్లాగే ఇంకొక బీసీ కమ్యూనిటీ హాల్కి ఇవాళ శంకుస్థాపన చేసాం. దానికి కూడా ఫండ్స్ అన్నీ కూడా ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నాయి. ఒక రెండు నెలల్లో అది బిల్డింగ్ కట్టి ప్రారంభోత్సవం జరుగుతుంది. దాదాపు ఇవాళ 60 కోట్ల రూపాయలతో గొల్లపూడి పంచాయతీలో తహసీల్దారాగ్రామ్ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి జరిగింది. అట్లాగే దాదాపు 250 కోట్లు డీబీటీ కానీ నాన్ డీబీటీ కానీ సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ ఓన్లీ గొల్లపూడి గ్రామంలో ఇవాళ జరిగిన పరిస్థితి కనపడతా ఉంది. దాదాపు ఇళ్ల పట్టాలే చూస్తే దాదాపు 3900 కొంచెం తక్కువగా 3868 ఎన్నో కొంచెం 3900 అనుకోండి ఇళ్ల పట్టాలు రిజిస్టర్ చేసి ఆ వ్యక్తులకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అంటే ఒక గొల్లపూడికి సంబంధించి ఇవాళ దాదాపు 300 కోట్ల పైన సంక్షేమం కానీ అభివృద్ధి కానీ జరిగిందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోనే జరిగింది. అంతకుముందు నేను చాలాసార్లు చెప్పా, నేను విజయవాడ అభివృద్ధికి 100 కోట్లు అడిగితే 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల. ఏదైనా నా పొలకుబడి ఉపయోగించి తీసుకొచ్చినటువంటి అభివృద్ధి పనులు తప్ప విజయవాడలో ఆయన 100 కోట్లు ఇచ్చిన పాపన పోలా. అటువంటిది కేవలం తహసీల్దారాగ్రామ్ గారి దీంట్లో మరి ఆధ్వర్యంలో 60 కోట్ల రూపాయలతో ఇవాళ గొల్లపూడి నగరంలో అభివృద్ధి, అట్లాగే 250 కోట్లతో సంక్షేమం జరిగిందంటే మరి చాలామంది అంటున్నారు వాళ్ళ అభివృద్ధి లేదు ఈ రాష్ట్రంలో అని. నేను ఛాలెంజ్ చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు చేసినటువంటి అభివృద్ధి కంటే 3 రెట్లు నుంచి 4 రెట్లు ఎక్కువ అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో చేశారు. సంక్షేమం అయితే ఈ దేశంలోనే ఎవరు చేయలేని చేశారు. కాబట్టి ఇవన్నిటి మీద కూడా మరి ప్రజలు అర్థం చేసుకుని దాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకుంటేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉందని భావిస్తాం. నరేంద్ర మోదీతో కలిస్తే ఉగ్రవాదుల లాగా చూడాలి లేదంటే గుజరాత్కి పంపించాలని చెప్పింది చంద్రబాబు. ఈరోజు వెళ్ళి ఢిల్లీతో ఆయన కలుస్తున్నారు. 2014 నుంచి 2019 వరకు ఏంటంటే ఆయన కొడుకు కలిసి చాలా భారీ అవినీతికి పాల్పడ్డారు అనేక రకాలుగా కూడా. ఆ భారీ అవినీతి జరిగిన తర్వాత అంతకుముందు ఏమనుకున్నాడంటే ఆయన మన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మోడీ గారు అధికారంలోకి రారు, అధికారం కోల్పోతారు 2019 ఎలక్షన్లో. కాబట్టి ఆ రోజున పరిస్థితిలో కాంగ్రెస్ మిగతా కూటములు కలిసి అధికారంలోకి వస్తే ఏదైనా ఈక్వేషన్లో నేను ప్రధానమంత్రి అవుతానని ఒక దురాశ కూడా పెట్టుకుని ఆ రోజు మా చేత అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి నానా రకాలుగా మోడీ గారిని పర్సనల్గా తిట్టి అన్నీ చేశాడు. అట్లాగే తిట్టి ఇవాళ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి 2019లో బొక్కబొర్ల పడినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ తర్వాత మీకు ఆ ఏదైతే ఆయన బొక్కబొర్ల పడి ఓడిపోయాడో ఆ రోజు నుంచి నెక్స్ట్ రోజు నుంచి ఆయనకు భయం పడుతుంది. ఎందుకంటే ఈయన చేసిన అవినీతి అంతా ఇంత కాదు, ఈ రాష్ట్రంలో భారీ అవినీతికి పాల్పడ్డాడు ఆయన. ఆయన కానీ ఆయన కొడుకు పనికిరాని లోకేష్ కానీ వాళ్ళిద్దరూ దాంతో ఎక్కడ కేసులు ఎరికిస్తారో కేంద్రం నుంచి అని చెప్పి ఒక భయంతో ఆ రోజు నుంచి కూడా మోడీ గారు ఏ అవకాశం దొరికినా మోడీ గారితో అమిత్ షా గారితో కలవడానికి చాలా విశ్వప్రయత్నాలు చేసినటువంటి విషయం నాకు తెలుసు. ఇవాళ దానికి భయం కానీ ఇప్పుడు ముఖ్యంగా ఆ అవినీతి చేసినటువంటి పరిస్థితుల్లో ఇవాళ వాళ్ళు ఎక్కడన్నా ఇబ్బంది పెడతారేమన్న భయంతో ఒకటి, అట్లాగే ఏదో రకంగా మోడీ గారు పంచిన బీజేపీ కాల్సిన చేరాలని. ఇవాళ ఆ రోజుకి ఈరోజుకి పరిస్థితి ఏం మార్పు వచ్చిందో నాకు తెలియదు, కానీ 2018లో ఆయన ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన రోజుకి ఇవాళకి పరిస్థితి ఒకటే. ఇవాళ ఏమన్నా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తానని హామీ ఇచ్చారా ఈయనకి మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ బీజేపీ కానీ? అట్లాగే రైల్వే జోను ఇస్తానని హామీ ఇచ్చారా? అట్లాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపుతానని హామీ ఇచ్చారా? లేకపోతే నువ్వు చెప్పిన అభివృద్ధికి ఏమైనా డబ్బులు ఇస్తానారా? ఇవన్నీ కూడా చాలా చాలా ప్రశ్నలకు ఆయన దగ్గర సమాధానం లేదు. కేవలం నాకు అర్థమైంది ఏంటంటే ఈ అవినీతి భాగవతాలు బయట పెడతారు, ఎక్కడో చోట ఇబ్బంది పడి జైలు పాలవలసి వస్తుంది కొడుకుతాను అని చెప్పి ఒక భయంతో ఇవాళ ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని తీసుకెళ్ళి మోడీ గారి కాళ్ళ కింద బీజేపీ కాళ్ళ కింద ఇవాళ అయితే అక్కడ పెడతారు. మైట్ బి, ఎందుకంటే నాకు తెలిసి 24 ఎలక్షన్ల తర్వాత టీడీపీ మూతపడుతుంది. చంద్రబాబు నాయుడు ఇంకా కలే ఆయన ముఖ్యమంత్రి అవ్వడం, ఆయన సొంత రాష్ట్రాన్ని తెలంగాణ వెళ్ళిపోతాడు ఆయన. ఎందుకంటే ఇక్కడ ఆయన సొంత ఇల్లు కూడా లేదు ఈ రాష్ట్రంలో, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు.
82లో ఎన్టీఆర్ఆర్ పార్టీ పెట్టిన తర్వాత ఫస్ట్ టైము రాజ్యసభలో టీడీపీ ఖాళీ అవ్వడం మీరు చూశారు, అలాగే తెలంగాణలో టీడీపీ ఖాళీ అవ్వడం మీరు చూశారు. రేపు 24 తర్వాత అదే పరిస్థితి కాబట్టి ఇవన్నీ ఆలోచించి ఆయన బీజేపీ పంచం చూసి ఆయన వాళ్ళు అండగా ఉంటారని బీజేపీ పంచం చూస్తున్నారు.